హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనసుపూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇది జాతర వెళ్ళే రోజు అండి నిన్నటి బ్లాక్కి ఇది కంటిన్యూషన్ అనమాట ఇంకా అక్కడ జాతర వెళ్ళడానికి ఇంకా టైం అయ్యిందండి ఇంక తొందర తొందర ఇంకా ఫాస్ట్గా తయారైపోతున్నాం అనమాట ఇంకా నాన్నకి జోగిచ్చిన బెల్లం ఉంది కదా అండి ఆ బెల్లం అయితే ఇంకా అమ్మ ఏడు చక్కెర ఉన్న బెల్లము కవర్లో అయితే ఇంకా సర్దేసిందండి ఇంకా సర్దేసినాక ఇంకా మేమైతే ఇంకా వెళ్ళడమే ఆలస్యం అండి ఇంకా అక్కడ అన్నీ సర్దేశామన్నమాట ఆల్మోస్ట్ అన్నీ సర్దేశామండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అక్కడ అక్క వచ్చేసి పసుపు పెట్టుకొని వెళ్ళాలిగా చెప్పేసి ఇంకా పసుపు అయితే ఇంకా నాకు ఇచ్చిందండి ఇంకా పెట్టమని ఇంకా అక్కడ అక్క వచ్చేసి ఇంకా తర్వాత నీళ్ళు పోసి అనమాట తర్వాత వచ్చేసి ఇంకా అక్కే పెట్టిందండి పసుపు అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇంక అక్కడ మేము మా ఫ్లవర్ చూసారండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా అది సరిపోయింది పెట్టుకుంటే అండ్ నెత్తిలో చాలా బాగుంది అట్లా సైడ్కి పెట్టుకుంటే ఫ్లవర్ అయితే చామంతి పోండి అంత చాలా పెద్దగా ఉందన్నమాట ఇంకైతే ఇంకక్కడైతే ఆల్మోస్ట్ తయారైపోయా అనమాట తయారైపోయా మేమైతే ఇంకా 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 వచ్చేసి ఇంకా ఇంకా అసలు ఆల్మోస్ట్ అయితే తయారైపోయామండి ఇంకా మేమైతే ఇంకా నేనైతే ఇంకా బ్యాగ్ తీసేసుకున్నాను ఇంకేమన్నా అవసరం ఉంటే ఏమన్నా డబ్బులు కూడా పెట్టేసుకున్నాను అనమాట అందులో మాత్రం ఇంకా అక్కడ వచ్చేసి ఇంక అందరం ఆల్మోస్ట్ తయారైపోయామండి ఇంకా అక్కడ టోని వచ్చేసి ఏదో చేస్తూ ఉంటే వద్దొద్దని చెప్తా ఉన్నాను ఆయన కూడా అలా చేస్తా ఉన్నాడు షూలు వేసుకొని చెప్తే చొప్పులేసుకున్నాడు అండి ఇంకా ఆఖరికి వచ్చేసి మళ్ళీ వేసుకున్నాడు అనమాట ఆయన అక్కడ మనము ఇప్పేసి వెళ్ళాలి కదా గుడిలోకి అండ్ అక్క అని చెప్పేసి ఇంకా సరేలే అని చెప్పేసి ఇంక వన్ అయితే అనమాట ఇంకా అక్కడ నాన్న వచ్చేసి బెల్లం అయితే ఎత్తుకు ఎత్తుకున్నాడు అండి అండ్ తల మీద అయితే ఎత్తుకోవాలి కదా నానికి చొక్కిచ్చిన బెల్లం అనేది అక్కడ తల మీద అయితే ఇంకా ఎత్తేసుకున్నాడు ఇంకా అక్క కూడా మా అండ్ అక్క వాళ్ళ బెల్లం కూడా పట్టే తెచ్చి బండ్లో పెట్టిందండి అండ్ ఇంకా మేమైతే అయితే ఇంకా బయలుదేరుతా ఉన్నాము నా ఫ్లవర్ చూడండి నా ఫ్లవర్ చూస్తే నవ్వు వస్తుంది నాకే పెద్ద చాలా పెద్దగా ఉందండి అండ్ అక్క కూడా పెట్టుకుంది చాలా బిగ్గా ఉందనమాట ఇంకైతే మేమైతే తయారైపోయాము ఇంకా వాళ్ళకి ఆల్మోస్ట్ బయటకు అయితే వచ్చేసామండి ఇంకా ఇంకా తొందరగా వాళ్ళము కొద్దిగా లేట్ అయిందన్నమాట ఇంకా చాలా తొందరగా వెళ్ళ వెళ్దామని అనుకున్నాము ఇంకా కొద్దిగా పని చేయబట్టి కొద్ది అయితే లేట్ అయిపోయింది అనమాట ఇంకా అక్కడైతే చూడండి పచ్చని పొలాలు మధ్యలో రోడ్ ఎంత బాగుందండి పల్లెటూరు వాతావరణమే వేరండి అండ్ సూపర్ అంటే సూపర్ నాకు బాగా నచ్చింది అనమాట అటు అటు సమ్మక్క సరళక వెళ్ళే వెళ్ళే సైడు అండ్ చాలా బాగుంటుందండి నాకైతే చాలా బాగా నచ్చుతుంది అటు చూడండి ఇటు గ్రీనరీగా ఉంది నేను అటు వీడియో తీయలేదు అటు మొత్తం పొలాలే ఇటు ఇటు సైడ్ పోలాలే అటు సైడ్ పొలాలే మధ్యలో మాత్రం రోడ్ అండ్ చాలా బాగుంది అండ్ చాలా ఎంత చాలా బాగా అనిపించిందండి చూడండి ఎంత బాగుందో ఎండు పొలాలు అటు ఇటు ఎండ్ తో ఆడ చెట్లు సూపర్ అంటే సూపర్ ఆల్మోస్ట్ ఇంకా అక్కడికైతే మేమైతే వచ్చేసామండి అక్కడ కూడా చాలా రస్సీగా ఉన్నారండి అండ్ సమ్మక్క సరక్క దేవతల కన్నా అయితే చాలా ఘోరంగా ట్రాఫిక్లు అయితే మేము ట్రాఫిక్నే చాలాసేపు ఉన్నామండి అసలు నడవనికి కూడా బండి ఒక సైడ్ పెట్టేసామన్నమాట పెట్టేసినాక కూడా ఇంకా మనిషి మనం అసలు దాటుకుంటూ అనమాట అండ్ బైక్ మధ్యలోకి వెళ్ళి కార్ల మధ్యలోకి వెళ్ళి ఇలా ఇలా అందరూ నడవడ ట్రాఫిక్ అక్కడ ట్రాప్ అయ్యి అక్కడనే ఉందండి ఘోరంగా అంటే ఘోరంగా ట్రాఫిక్ జామ్ అయిందండి అసలు నడవనికి అసలు ఎలా వెళ్తామా వెళ్ళాం అన్నట్టు అనిపించింది మాకైతే ఇంకా ఆఖరికి అలాగా అలాగా అందరం వెళ్ళేదారులా బండ్ల మికిలి దాటుకుంటూ బైక్ల మికిలి దాటుకుంటూ అనమాట వెళ్ళిపోయి ఇంకా అక్కడ అక్కడిపోయినాక కూడా మన సమ్మక్క సరక్క గద్ కాడ అండ్ ఘోరంగా ఉందనండి అక్కడ కూడా అసలు కొబ్బరి మనం కొబ్బరికాయ కొట్టనీకి బెల్లం అందులో వేయనికి అండ్ మనం మొక్కిన పైసలు వేయడానికి సందు లేదండి అసలు బా ఘోరం అంటే ఘోరంగా ఉన్నారండి మంది మంది మాత్రం ఇంకా ఆల్ మేమైతే ఇంకా మంది ఉండడం కూడా అయిపోయిందన్నమాట ఇంకా ఆల్మోస్ట్ అలా ఇలా నొక్కుకుంటూ నొక్కుకుంటూ వెళ్ళి ఇంకా బెల్లం వేసాము అండ్ కట్ పైసలు పైసలు వేసాము ఆ కొబ్బరికాయలు కూడా కొట్టేసామండి ఇంకా బొట్టయితే పెట్టుకున్నాం అన్నమాట బొట్టు పెట్టేసుకొని ఇంకా పిల్లలు ఏమన్నా తీసుకుంటారేమని చెప్పేసి ఆ బొమ్మల కడుగు కూడా వెళ్ళామండి ఇంకా వెళ్ళాక పిల్లలైతే ఇంకా తీసుకున్నారు టోనీ తీసుకున్నారండి ఇంకా ఆ వీడియోలు కూడా నేను తీసుకున్న వీడియోలు కూడా రేపటి వీడియోలో పెడతాను చూడండి ఎందుకంటే నాకు లెంత్ ఎక్కువైపోతుంది అందువల్ల నేను తక్కువ పెడతా ఉన్నాను లెంత్ అయితే ఇంకా అక్కడ ఏదో అక్కడ తీసుకుంటుందండి అక్క మిక్చరు అండ్ బాదుషు అన్నీ తీసుకుంటుంది అక్కడ తీసుకుంటే చినుకులు చినుకులు ఏదో పడతా ఉందన్నమాట అక్కడ పక్కన చెట్టు ఉందండి అండ్ అరే చినుకులు వర్షం పడుతుంది తనదన కట్ దాని దన వెళ్ళిపోదామని నేను అక్కతోని అంటూ ఉంటే ఇంకా ఆయన వచ్చేసి వర్షం కాదమ్మా మా పై నుండి కళ్ళు అందులో పడుతూ ఉంటే కింద పడతా ఉంటుంది చినుకులు అని చెప్పేసి ఇంకా ఆయన చెప్పాడండి ఆయన చినుకులు చినుకులు మీద పడి మీద పడింది అనమాట నేనేమో వర్షం అని నేను అనుకున్నాను ఇంకా అక్కడైతే దర్శనం అయిపోయింది అండ్ బాదుషా తీసుకున్నాము జిలేబీ తీసుకున్నాము మిక్చర్ తీసుకున్నాము అది ఇంకోటి చిన్న పప్పు పప్పు ఉంటుంది కదండి అది తీసుకున్నాము ఇంకా పిల్లలు వచ్చేసి బొమ్మలు గిట్లా అవన్నీ తీసేసుకున్నారండి అండ్ స్వీట్ ఒకటి తీసుకుంది టోనీ తీసుకున్నాడు ఇంకా సోన్ వాళ్ళంటే అంటే ఇంకేం తీసుకోలేదు వాళ్ళైతే ఇంకా తినడానికి మిక్చర్ అవన్నీ తీసేసుకున్నారనమాట ఇంకా అక్కడైతే ఇంకా మళ్ళీ ట్రాఫిక్ ఉంది కదండి అక్కడ పెట్టచ్చాం కదా బండి ఇప్పుడు అక్కడికి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళ వెళ్ళాలన్నమాట ఘోరంగా ట్రాఫిక్ అయిపోయిందండి చాలా దూరం పెట్టాం బండి అయితే ఇంకా అక్కడికి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి చూడండి పొలాలు ఎంత బాగున్నాయి ఎంత గ్రీనరీగా ఉందో సూపర్ అంటే సూపరు అండ్ ఇంకా గాలికి అయితే స్వీట్ జుట్టు ఎక్కడికో వెళ్ళిపోయిందన్నమాట ఇలా ఇలా చిందర వందరగా అయింది చూడండి ఇలా అయిందో అయితే ఇంక అక్కడ పొలాల్లో వాటర్ వస్తుంటే ఇంకా దాన్ని కూడా తీసానుకో దేవుడు ఎంత బాగుంది ఎంత బా ఉంది చూడండి వాటర్ అయితే అక్కడ పొలాలు అంటే చెట్లు చాలా బాగా నచ్చాయి నాకైతే అక్కడ గ్రీనరీ సూపర్ అంటే ఇంకక్కడికి ఇంటికి వచ్చేసామండి ఇంక ఇంటికి ఇంటికి వచ్చాక ఇంకా అమ్మకైతే ఇంక అన్నీ చూపెడతా ఉన్నాను అక్కడ వచ్చేసి అక్కడ వైట్ గ్రీన్ కలర్ ఒకటి రేస్ బైక్ ఉంది కదండి అది తీసుకున్నాడు టోనీ వచ్చేసి ఇంకా అది స్వీట్ తీసుకుందండి అండ్ ఇంకోటి ట్రక్ కనిపించింది కదా మీకు రాలీ ట్రక్ అది వచ్చేసి టోనీ తీసుకున్నాడు అనమాట ఇది వచ్చేసి స్వీట్ తీసుకుంది ఇంకా అక్కడ మా హస్బెండ్ వచ్చి ఇంకా ఆకలికి అయితే ఇంకా ఆగట్లేదు అనమాట అప్పటికే ఇంకా మటన్ ఉందండి ఇంకా మటన్ వేసి ఇచ్చాను అనమాట అయితే మా హస్బెండ్ అయితే అన్నం తింటా ఉన్నాను నువ్వు తింటావా అని చెప్పేసి నాకు పీసు చూపెడతా ఉన్నాడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా సరే నేను అని చెప్పేసి ఇంకా తింటా ఉన్నాడు ఇంకక్కడైతే ఇంకా మేము మిక్చరు అండ్ బాదుష అవన్నీ తెచ్చుకునేవి ఉన్నాయి కదండి అండి ఇంక అవైతే తినేస్తూ ఉన్నామన్నమాట అండ్ అయితే మీకు చూపెడతా ఉన్నాను నేను పోయేటప్పుడు మీకు చూపెట్టలేదండి అంతగానం అక్కడ ఎక్కువ చూపెట్లేదు మీకు అయితే ఇంకా ఇక్కడైతే ఇంకా స్వీట్ చూ జుట్టు చూడండి ఎలా అయిందో నా బొట్టు చూడండి గంధం స్టైల్లో అయిందనమాట గంధం మనం పెట్టుకుంటే ఎలా ఉంటుంది అలా అయిందండి గంధం మన కుంకుమ పెట్టాను నేను అసలు అది మరి కొబ్బరి నీళ్ళు కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ నీళ్లు పడట్లే ఇంకేది చెమట మరి చెమట వచ్చి అట్లా అయిందో అర్థం కావట్లేదు నాకైతే అది నేను రెడ్ కుంకుమ పెడితే గంధం కలర్లో అయింది నాకైతే ఆర్చమనిపించింది అనమాట ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా అక్క నేను పిల్లలు అప్పటికి ఫోర్ అవుతుంది టైం ఫోర్ కాదండి త్రీ థర్టీ అవుతుంది అప్పటికి టైం వచ్చేసి అక్కడ జోకులు చేస్తూ ఉన్నారు నవ్వుతూ ఉన్నామండి స్వీట్ అండ్ టోనీ ఇంకా సన్ని వీళ్ళంతా జోకులు చేస్తూ అన్నమాట ఇంకా అప్పటికి వచ్చేసి టోనీ వచ్చేసి డ్రెస్ అయితే చేంజ్ చేశాడు చూసారా మీరు ఎప్పుడెప్పుడు ఇప్పుదామా ఎప్పుడెప్పుడు చేంజ్ చేద్దామా అని చెప్పేసి ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంకా టోనీ అయితే డ్రెస్ చేంజ్ చేశాడు ఇంకా మేమైతే ఇంకా అలాగే ఉంచుకున్నామండి అండ్ ఈ బ్లాక్ ఇంకా కంటిన్యూషన్ కూడా వస్తుంది చూడండి అక్కడ అక్క వచ్చేసి మిక్చర్ అయితే బుక్తో ఇంకా అప్పటికి పని మొత్తం అయిపోయిందండి పని మొత్తం అయిపోయింది కూర్చున్నాము ఇంక అక్కడైతే త్రీ థర్టీ పోతుంది టైప్ వచ్చేసే చాలా ఎంజాయ్ చేసామండి మేమైతే సూపర్ అంటే సూపర్ ఇంకా మనం జాతర పొయ్యి వచ్చాక మళ్ళీ ఎదురు పిల్లని చేయాలి కదండి మనం పొయ్యి పోక ముందుకు ఎదురు మనం పోక ముందుకు అండ్ ఆటతో చేసింది అండ్ పొయ్యి వచ్చాక మళ్ళీ ఎదురు పిల్లని చేయాలన్నమాట కా అయితే దేవతకు సమర్పించాలండి అండ్ ఇంకా ఇక్కడ ఎదురు పిల్లని అయితే ఇంకా అమ్మ చేస్తూ ఉందన్నమాట కోన్ని అండ్ అక్క కూడా చేయ అక్క కూడా చేయాలండి ఇద్దరు చేశారనమాట ఎదురు పిల్లనైతే వీడియో ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అడిగి నడికల్ ఉంటుంది బెల్లేకం కొట్టండి అలానే ఆప్షన్ పెడుతుంది అలానే ఒకటి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తూనే ఉండదు కంపల్సరీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఒకటి ఇచ్చుకోండి దెన్ బాయ్ ఫ్రెండ్స్ టేక్